బ్యాక్ టు న్యూస్. పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు రెడ్ శాండిల్ స్మగ్లర్లు. స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో అక్రమ రవాణా కోసం కొత్త దారులు వెతుకుతున్నారు దొంగలు. అయితే పోలీసులు పక్కాగా తనిఖీలు నిర్వహిస్తుండటంతో ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివరికి కటకటాల్లోకి వెళ్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు ఏపీ పోలీసులు. తాజాగా కడప జిల్లా చినమందియం పోలీసులు చైనాకు చెందిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్స్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎప్పట్లాగే సరుకు స్వాధీనం చేసుకుని రొటీన్ గా దర్యాప్తు చేయకుండా కాస్త లోతుగా విచారణ జరిపారు. పోలీసుల దర్యాప్తులో స్మగ్లర్ల క్రిమినల్ బ్రెయిన్ ఏంటో బయటపడింది. ఎర్రచందనం దొంగల్ని మామూలుగా తరలిస్తే పోలీసులు ఈజీగా పట్టుకుంటున్నారని కొత్తగా స్కెచ్ వేశారు ఈ ఇద్దరు చైనీస్ దొంగలు. మొదట ఎర్రచందనం దొంగల్ని అడుగు సైజులో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వాటికి పైన కింద గుండ్రటి ప్లైవుడ్ షీట్లుంచి ఇనుప చువ్వలతో బిగిస్తారు. ఆ తర్వాత ఎర్రచందనం దొంగ చుట్టూ ఒక పాలిథీన్ కవర్ని చుట్టి దానిపై కాపర్ వైర్ని చుట్టలా చుడతారు. ఇప్పుడు దాన్ని ఒక బాక్సులో పెట్టి ప్యాక్ చేస్తారు. ఇలా ప్యాక్ చేసిన బాక్సుల్ని ఎవరికీ అనుమానం రాకుండా కాపర్ వైర్ పేరుతో చైనాకు స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ తతంగమంతా బెంగళూరులోని ఓ గోడౌన్లో జరుగుతున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. క్రైమ్ లో ఆల్రెడీ మనము ఇద్దరు చైనీస్ కి అరెస్ట్ చేసాము, హేమత అండ్ వన్ మోర్ ఫ్యాంగ్. ఈ ఫ్యాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఏం చెప్పారు, బెంగళూరులో ఒక గోడౌన్ ఉంటుందా, ఆ గోడౌన్ లో అంతా రెడ్ సెంటర్ స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది. ఆ గోడౌన్ నుంచి పోతుందా ఈ అంతా రెడ్ సెంటర్ లో కాపర్ వైర్ లాగే రెడ్ సెంటర్ కి పంపిస్తారా? సో ఇదే విధంగా ఇది ఒక చెన్నై లో పంపిస్తారా త్రూ కొరియర్ రెడ్ సెంటర్ లాక్స్ ఫ్రమ్ హియర్ టు హాంగ్ కాంగ్. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బెంగళూరు గోడౌన్లోని ప్యాకింగ్ సామాగ్రి, ఎర్రచందనం దొంగలు, రెడ్ శాండల్ పొడి, ఇనుప సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు అంశం వివాదాస్పదమవుతుంది. కృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు చేస్తే తమ మనోభావాలు దెబ్బతింటాయని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ కు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.